హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చెయ్యేరు మాండవీయ నదుల సంగమం వద్ద ఉన్నాము. యాక్చువల్గా మేము నదీ సంగమాన్ని చూడడానికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. దీని టెంపుల్ని ఏమంటారంటే మనకు సంగమేశ్వరాలయం అని చెప్తారంట. సో ఒకసారి మనం ఇక్కడికి వచ్చాము, ఎలాగో చూద్దాం. చాలా పాత గుడి ఇక్కడ. పెద్దవాళ్ళని అడిగితే కూడా ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా తిరునాళ ఉత్సవాలు జరిగేటివంట. తర్వాత ఏమైందంటే కొంతమంది దుండగులు వాటిని శివలింగాన్ని అందుకు తీయడంతో పూజలు నిలిచేసినారు. అప్పటి నుంచి దాన్ని మళ్ళీ పునరుద్ధరించే పనులు అయితే జరగలేదు. కాకపోతే మనం ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మనతో పాటు వివేకన్న కూడా ఉన్నారు, లోపలికి వెళ్దాం. దక్షిణామూర్తి ఆలయము అంటే ఇది శివాలయానికి కాపలాగా అంటారంట. ఇటు సైడ్ ఉంటుంది. సో చూడొచ్చు మనం, ఇదంతా కూడా సిమెంట్తో చేసినారు. విగ్రహం కూడా మొత్తానికి అయితే దక్షిణామూర్తి విగ్రహం ఇది పగిలిపోయింది, రెండుగా ఇది అయిపోయింది. అట్లే మనం ఒకసారి పైన చూసినామంటే స్ట్రక్చర్ చూడండి, ఇటుకలు అన్నీ కూడా ఇప్పుడు ఈ కాలానికి కాదు, పాతకాలానివి. పైన చెక్కలతో కట్టేసి ఉండేవాళ్ళు. యాక్చువల్గా అయితే లోపల చూసినాము ఈ చెక్కలంతా కూడా ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది, పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇదంతా ఇరిగిపోయి పడిపోవడం వల్ల ఓపెన్ అయింది. ఆ పైభాగం మామూలుగా కనిపించదు. ఇక్కడ ఉన్నది మాత్రం మనకు దీపానికి పెట్టుకునే హైట్ పెట్టి ఇట్లా చెక్కలు పెట్టారు. ఇదే ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా చూసారా ఎక్కడన్నా టెంపుల్స్లో ఇట్లా చూసింటే చెప్పండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి. ఇప్పుడు మనము మెయిన్ శివాలయానికి వెళ్దాం. ఫస్ట్ ఒకసారి గోపురం చూడండి. గోపురం పైన నంది విగ్రహాలు, అలాగే శివుడు బ్రహ్మ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం ఇప్పుడు శివాలయం లోపలికి వెళ్దాము. చూడొచ్చు ఇదంతా కూడా ప్రహరీ. ముందు పక్క ఇక్కడ నంది విగ్రహం ఉండి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఏం లేదు. ఇది ఎంట్రెన్స్ అన్నమాట. మొత్తం రాయి, పెద్ద రాళ్లతో నిర్మించినారు. తర్వాత కాలంలో ఇది సిమెంట్తో పూత మొత్తం వేసినారన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇది హోమగుండం. అయితే ఇప్పుడు పూజలు లేవు కాబట్టి మొత్తం అంతా బూడిపోయి పుట్టలు వేసినట్టునింది. ఇక్కడ పుట్ట అంతా పోయి అలా ఉంది. లోపలికి వెళ్దాం. ఇవన్నీ కూడా చెక్కతో ఏర్పడిన స్తంభాలు, పైనంత చెక్కలు ఉన్నాయి. మొత్తము నీళ్ళంతా చెమ్మ దిగిపోయింది. కొంచెం ప్రమాదకరమైన ప్రదేశమే. వినాయకుడు ఉన్నాడు. ఓకే ఓకే. ఇక్కడ చూడొచ్చు వినాయక విగ్రహము. చాలా పాతది ఇది. ఓకే, రాయి పైన మొత్తం అంతా చెక్కినారు, పడిపోవడం వల్ల ఇరిగిపోయింది. ఇది తర్వాత పెట్టింది సాయిబాబాది. వినాయకుడిది అయితే చాలా పాతది. లోపలికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనము శివలింగము. ఇదంతా కూడా లింగము కదులుతూ ఉంది. ప్రజెంట్ దీన్ని ఎంత తీసేసినారు. ఈ కింద ఉండేదంతా కూడా మొత్తం అంతా పాలగొట్టేసి తీసి పక్కన పడేసినారంట. అయితే తర్వాత కాలంలో ఇక్కడ ఒక ఆమె పూజలు చేస్తూ స్వామివారికి చేస్తూ ఉండే ఆమె ఇంట్రెస్ట్తో చుట్టూ ప్రజలను చందాలు వేసుకొని వాళ్ళంతా డబ్బులు సేకరించి ఈ సిమెంటుతో దీన్ని మొత్తం అంతా బాగు చేయించి మొత్తం ఏర్పాటు చేసింది. పైనంతా కూడా చూడొచ్చు ఇదంతా చెక్క అంతా మొత్తం అంతా పాతది. తర్వాత పెయింట్ వేసినట్టున్నారు. మనం ఇందాక లోపల చూసినాం కదా, ఈ చెక్క మొత్తం లేకుండా మధ్యలో పైకి ఇటుకల వరుస అంతా. ఇక్కడ చూస్తే ఏం కనపరాదు, ఆ లోపల ఆ వరుస అట్లా కట్టి ఉంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ అమ్మవారిని చూద్దాం.
మొత్తం చెక్కంది. ఏం పోయింది? మామూలుగా ఇది ఒక ఆకారం ఉంటుంది. ఏం ఆకారం ఉన్నదో, నెమలి ఆకారమో లేదంటే మేబీ అదే ఉంటుంది కాదనుకుంటా. నెమలి ఏదన్నా నెమలి ఉంటుంది కదా ఆకారం. సింహం? సింహమా? అది సింహం, సింహం కాదు పక్షి. పక్షి మొత్తం పోయింది, లేకపోతే బాగుండేది అసలు ఇట్లా ముందుకు వచ్చి. సరే ఇక్కడ అమ్మవారిని చూద్దాం. ఇక్కడేమో పడగలందుగా ఇవన్నీ శివుడి ఏమన్నా ఉంటాయో, శివుడికి సంబంధించినటువన్నీ పడిగ కలశాలు అన్నీ కూడా ఇక్కడ అన్ని చోట్ల కూడా దీపానికి ఈ స్టాండ్ చెక్కను అమర్చినారు. ఇక్కడ చూడవచ్చు మన అమ్మవారిని మొత్తం అంతా కూడా. పూజలు లేక ఇలా ఉన్నారు, కానీ పూజలు ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ ఏంది ఇది? పీఠం అన్న, వేరే లింగానికి పీఠం ఉండేటండి. కాళ్ళ దగ్గర వేరే విగ్రహాన్ని పడిపోకుండా సపోర్ట్ పెట్టినారు. విగ్రహం పడిపోకుండా పక్కన ఏదన్నా ఉండింటది? లేదు, ఈ విగ్రహాన్ని పీఠం పగలు కూడా వేసింటే అట్ని నిలబెట్టి సపోర్ట్ పెట్టినారు. అవును, వెనకలు కూడా పడిపోకుండా ఉంటారంట. ఓకే, డిఫరెన్స్. ఒకసారి మనం ఇంత ప్రహరీలో గుడి గోపురాన్ని చూద్దాం. ఇది వచ్చేసి మనకు పూర్వపు కడప జిల్లా, ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట నుంచి రాయచోటికి వెళ్ళే మార్గ మధ్యంలో కుడివైపు ఒక ఊరు వస్తుంది, తురకలపల్లి అని. తురకలపల్లి అని అక్కడి నుంచి లోపలికి వస్తే ఇక్కడ రెండు నదులు ఈ మనం ఎదురుగా చూస్తున్నాం. చూడండి ఒకసారి, ఒకసారి జూమ్ చేయను. కనిపిస్తున్న దాంట్లో ఒకవైపు బాహుద లేదా చెయ్యేరు నది అంటారు, మరొకటి మాండవ్య నది. ఈ రెండు నదులు ఇక్కడ సంగమిస్తాయి, అంటే కలుస్తాయి. ఈ ప్రదేశం వద్ద ఏర్పరిచిన ఆలయాన్ని సంగమేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ చరిత్ర గురించి ఇక్కడ ఎవరిని అడిగినా కూడా సరిగా చెప్పట్లేదు. నాకు తెలిసి బహుశా ఇది 15-14 శతాబ్దాలకు సంబంధించినదే ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దలు దీని గురించి వివరిస్తే బాగుంటుంది. మీకు ఎవరికైనా దీని గురించి తెలిసి ఉంటే దయచేసి కిందన్న కామెంట్ బాక్స్లో దీని యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము.